నీరు త్రాగడానికి వెళ్లి నారాయణమ్మ అనే వృద్ధురాలు ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా పెదవడుగురు మండలం అప్పచెర్ల గ్రామంలో చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా పెదవడుగురు మండలం అప్పచెర్ల గ్రామానికి చెందిన నారాయణమ్మ అనే వృద్ధురాలు పశువులను కాయడానికి వెళ్లి నీరు త్రాగడం కోసం అప్పచెర్ల రిజర్వాయర్ దగ్గరకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటి కుంటలో జారిపడింది. నీటిలో పడడంతో ఊపిరాడక వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వృద్ధురాలు మృతదేహాన్ని వెలికి తీసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిన్నటి దినము అప్పేచెల్ల గ్రామానికి చెందిన తిమ్మయ్య భార్య నారాయణమ్మ తనకుండే గేదెలు మేపుకొని వెళ్ళడానికి చెరువు కింద ఉండే రిజర్వాయర్ దగ్గరకి వెళ్ళింది. అక్కడ కరువు గుంతల్లో చేతులు కాళ్ళు కడుకుందామనే ఉద్దేశంతో గుంత దగ్గరికి వెళ్తే ప్రమాదవశాత్తు జారి అందులో పడిపోయింది. నిన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళు నైట్ ఎంతసేపు అయినా తిరిగి రాకపోయేసరికి చుట్టుపక్కలంతా వెతికారు. వెళితే ఈరోజు మార్నింగ్ ఆ కరువు గుంతల సైడ్ వెళితే ఆమె శవమై తేలి పడి ఉండడం జరిగింది. వెంటనే మాకు సమాచారం ఇస్తే మేము అక్కడికి వెళ్ళి పరిశీలించి శవాన్ని బయటికి తీస్తే ఎటువంటి గాయాలు కూడా శవం మీద లేవు. ఆమె సీను పరిసరాలు పరిశీలిస్తే ఆమె జారి పడిపోయినట్లుగా ఉన్నది. కాబట్టి దీని మీద వాళ్ళ భార్య భర్తతో కంప్లైంట్ తీసుకొని కేసు కట్టి బాడీని పోస్ట్ మార్టం నిమిత్తము పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది.